కానీ మీ విషయంలో కేసీఆర్ గారు వేరే వాళ్ళు చెప్తే టికెట్ ఆపండి అని చెప్తే ఆలోచనలో ఉంటాడా, లేకపోతే ఆయన ఆయన ఒంటరిగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? మదన్ రెడ్డి గారు కూడా నాకు దగ్గర మనిషి. అవును, చాలా సందర్భాల్లో ఆయన ఏది చెప్పినా వింటాడు అనే దాని మీద ఉన్నాడు. కానీ వింటా నేను, నా పర్సనల్ వరకు మీ పర్సనల్ వరకు వింటా. కానీ ఇప్పుడు టికెట్ అన్నప్పుడు నాకు టికెట్ తోటి నేను రెండు సార్లు గెలిచిన నాకు ఒక మంచి పేరు వచ్చింది సరిపోతుంది. కానీ నా క్యాడర్ని ఏం చేయాలి నేను? నాకు బాధ ఏంటంటే మా క్యాడర్ నన్ను ఇప్పుడు అర్థం కానిస్తలేరు, భోజనం చేయనిస్తలేరు, ఉండనిస్తలేరు. నువ్వు పోవాలి సీఎం దగ్గర, గట్టిగా మాట్లాడే టికెట్ తెచ్చుకున్నాలి అని గట్టి పట్టుబడుతున్నాడు. మీరు చూడండి సార్, చాలా నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దు, కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలా మంది తెరపైకి వచ్చారు. మీ నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదు? ఆ పరిస్థితి మీకెట్ ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నప్పటికి కూడా. సో ఈ తరహాల ఆలోచన అంటే నేను అనుకుంటుంది కేసీఆర్ నిర్ణయం కాదు అని మేము అనుకుంటాము. కాకుండా కానీ అది ఎట్లా జరిగింది అనేది కేసీఆరే ఆపిండు లేదనేది కాదు. కేసీఆర్ ఆపంది ఆయన టికెట్ ఇష్యూ చేసేస్తాడు. కానీ ఇక మదన్ రెడ్డి గారు నా మనిషి, దగ్గర మనిషి అనేది ఏదన్నా ఆలోచన ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పర్సనల్ విషయం కాదు అది, నర్సాపూర్ తాలూకాని ఒక క్యాడర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలు ఉంటారు, వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళని కూడా నేను ఏం చేయాలి అనేది నా బాధ. అందుకొరకు సో ఉమ్మడి జిల్లాలో హరీష్ రావు ప్రభావం కూడా బలంగా ఉంటుంది నేపథ్యంలో. ఆయన ప్రమేయం ఏమైనా ఉందనుకుంటున్నారా మీ టికెట్ ఆపిన విషయంలో? హరీష్ రావు గారు కూడా సహకరించడానికి రెడీ ఉన్నాడు. హరీష్ రావు గారు కూడా ఇప్పుడు ఆయన కూడా పునరాలోచనలు చేస్తున్నారు. సీఎం గారు కూడా పునరాలోచనలు పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అరే మనం ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా వాళ్ళ ఆలోచనలు పడుతున్నారు. నాకు తప్పకుండా ఆత్మవిశ్వాసం ఉన్నది, మళ్ళీ వాళ్ళందరూ కూడా కలుస్తారు, ఇద్దరిని కూర్చుని పెట్టి మాట్లాడి మనం డిసైడ్ చేస్తారనేది కూడా ఉన్నది.